रामलिंगेश्वर परस्पर सहायक सहकार संघाल समिति पदव वार्षिकोत्सव कार्यक्रम शादनगर कुंट्ल रामरेड्डी फंक्षन हाल निर्वहिंचारु सभा अध्यक्षुलु पसुपुल आंजनेयुलु आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा सहकार शाखा कमिश्नर एम वीरब्रह्मय्य हाजरयारु। ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా సహకార అధికారి దాత్రీదేవి, సీఈఓ పంతంగి సుమంత్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా సహకార అధికారి సి సుధాకర్ హాజరయ్యారు। అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంఘాల ద్వారా కేవలం పొదుపులు అప్పులను చేయడమే కాదు గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఒక 20 మంది ప్రాథమిక సంఘాలు వెళ్ళ 10000 మంది ఎరుకున్నాయి। ఇప్పటివరకు 45 సంఘాలలో వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం మనం। కానీ ఇక నుండి ఓన్లీ అప్పులు పొదుపులు కాకుండా ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకు ఎవరికి నిరుద్యోగం అనే మాట ఉండదు। ఉపాధి గ్రామాల్లో ఉండే ఎవరు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు కోరు కరోనా వల్ల చాలా మంది గ్రామాలకు వచ్చారు। మళ్ళీ తిరిగి ఉపాధి కోసం బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఉన్న ఊర్లోనే వ్యవసాయ ఆధారంగా వృత్తిపరంగా కుటుంబ పరిశ్రమ ఆధారంగా వాళ్ళ ఉపాధి పెరిగితే ఇక ముందు ఏ ఆర్థిక సమస్యలు ఉండవు। ఎవరు గ్రామాలకు పెట్టి బయటికి పోరు కాబట్టి ఇక ముందు మేమందరం కూడా గ్రామాలలో ఉపాధి కల్పన ఆ అంశంపైనే పనిచేయాలనుకుంటున్నాం। దానికి సహకార అధికారులు సహకరిస్తారు మాట ఇచ్చారు ఆ విధంగా మేము ముందుకెళ్తాం। निर्णय తీసుకోవడం జరిగింది। దీనికి ఇంకా అన్ని రంగాలలో కూడా మనం సహకార భారతి విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం। ఇప్పుడు ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ గాని వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ హౌసింగ్ సొసైటీస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్రెడిట్ సొసైటీస్ అదే విధంగా ఫ్యాక్స్ అన్ని రంగాలలో కూడా సహకార భారతి తనదైన పాత్రతో చురుగ్గా వ్యవహరిస్తుంది। రాబోయే రోజుల్లో సహకార భారతి అనేది భారతదేశంలో ఒక శక్తివంతమైనటువంటి సంస్థగా రూపొందించే అవకాశం ఉంది। ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈ సహకార భారతి చెప్పిన సహకార భారతి ద్వారా ఇచ్చిన కంటిన్యూషన్ రిప్రజెంటేషన్ వల్ల భారతదేశంలో సహకార రంగం మాత్రం వల్లనే ఈ దేశ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోఆపరేటివ్కి ఒక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది। దాని ద్వారా ఒక సంఘాలను కూడా ఎన్సిడిసి ద్వారా నబార్డు ద్వారా గ్రామీణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పరచాలనే ఉద్దేశంలో సమాజంలో అత్యంత దరిద్రమైన వ్యక్తి చిట్ట చివరి వ్యక్తికి కూడా దేశ సహకార రంగం ద్వారా ప్రయోజనాలు పొందాలని ఆ విధంగా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా జీడిపిలో సహకార రంగం ద్వారా ఎక్కువ మొత్తంలో సాయం జరుగుతుంది ఇంకా కూడా ఈ సాయం సరిపోదని ఇంకా కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మన సహకార కార్యకర్తలు అందరూ కూడా దీనివల్లనే దేశం కానీ సమాజం కానీ అభివృద్ధి చెందుతుందని వ్యక్తి సంఘము సమిష్టి నిర్ణయాలతోని సమాజంలో అత్యంతమైనటువంటి దారిద్ర్యాన్ని పాలదోలి అందరికీ సమానత్వం సంపాదించి అదేవిధంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉన్నదని సహకార భారతి ప్రగాఢంగా భావిస్తుంది। దీనికి కూడా మనకు ఆదరణైనటువంటి ప్రముఖులు అందరూ కూడా సహకార భారతిని ప్రశంసించడం జరిగింది। వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కమిషనర్ గారిని సహకార అధికారులు కానీ మనకు చెప్పడం జరిగింది। మేము చేసే పనిని మీరు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మా ప్రోత్సాహం ఉంటుంది మా సహాయ సహకారాలు ఉంటాయని వారు మనకు విన్నవించడం జరిగింది। ఈరోజు శ్రీ రామలింగేశ్వర పరస్పర సహకార సంఘాల సమితి యొక్క 45 సంఘాలు తర్వాత 10000 మంది సభ్యులు ఉన్నటువంటి సంఘంలో 45 సంఘాలతోని నడుస్తున్నది। దీని లోపల స్టేట్ కమిషనర్ గారు మన కోఆపరేటివ్ కమిషనర్ గారు తర్వాత జిల్లా సహకార అధికారి మైబూనారు జిల్లా సహకార అధికారి రంగారెడ్డి మరియు సహకార బంధువులు అందరూ పాల్గొన్నారు। ఈ సమావేశానికి సుమారు 1000 మంది రావడం జరిగింది। అనేక తీర్మానాలు చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో సహకార రంగంలో పొదుపు అప్పు కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దొరికేటువంటి వివిధ వస్తువులకు
వాటిని బై ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని వాల్యూ యాడ్ చేసి తర్వాత దానికి ధరను నిర్ణయించి దాని ద్వారా సంఘాలు 45 సంఘాలు 45 రకాలటువంటి కార్యక్రమాలు తీసుకొని దాని ద్వారా సంఘాల అభివృద్ధి చేసుకోవడానికి మరొక అవకాశం లభిస్తుందని అదే విధంగా 10 సంవత్సరాల లోపు జరిగిన అభివృద్ధి గాక ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో సంఘాలు ఒక పొదుపు అప్పు కాకుండా మరికొన్ని కోణాలలో కూడా ఆలోచన చేసి మార్కెటింగ్ లో గాని తర్వాత వ్యాపార ఉత్పత్తులకు ధరలను ధర పెంచి అమ్మటంలో కాని ఈ విధంగా చేయడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు గ్రామాలలో యువతకు మంచి అవకాశం అదే విధంగా సంఘాలు మరింత బలవంతం కావడానికి దోహదపడతాయి అని మన యొక్క ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది అదే విధంగా మనకు 45 సంఘాల నుంచి వచ్చినటువంటి సంఘాలకు సంబంధించిన వారు కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది దాని ద్వారా మనం మరింత రెట్టింపు ఉత్సాహంతోని వచ్చే రోజుల్లో అందరం కలిసి కూసుండి ఒక యోజన చేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోని ఉంది దీనికి అండగా సహకార భారతి పనిచేస్తుంది తెలంగాణలో సహకార భారతి సహకార రంగంలో ఒక శక్తివంతమైనటువంటి సంస్థగా పనిచేస్తుంది దీనిలో ఈ సంవత్సరం ప్రతి సభ్యునికి సురక్ష కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈ సురక్ష ద్వారా సభ్యులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడితే ఆ సభ్యుడు ఏదైనా ప్రమాదంలో మరణించినట్లయితే ఆ సభ్యునికి 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా సహకార భారతి తెలంగాణ నిర్ణయించడం జరిగింది దీనికి కూడా అందరి మద్దతు లభించింది అన్ని సంఘాల వారు దీనికి ఆమోదం తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో సహకార భారతి సభ్యత్వం కూడా మినిమము 20,000 సభ్యులతోని తెలంగాణలో చేయాలని ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది